అనేక వందల సంవత్సరాల పోరాటం తర్వాత ఈ దేశంలో రామమందిర నిర్మాణానికి పునాదులు పడతా ఉన్నాయి. ఈరోజు ఉదయం నేను 11 గంటలకి రామ జన్మభూమి నిర్మాణానికి సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసి ప్రజలు వ్యక్తులు శక్తులు సంస్థలు అందరూ కలిసి ప్రతి ఒక్కరూ ఆ రామ జన్మభూమి నిర్మాణానికి సహాయం చేయాలని కోరినప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రామ జన్మభూమి ట్రస్ట్ సారథ్యంలో ఈరోజు నిధి సేకరణకని భాగ్యనగరానికి పిల్లలు విచ్చేసినప్పుడు నాకు సంబంధించినంత వరకు ఒక మిత్రుడు నన్ను నిన్న పిలిచి వారింటికి పిలిచి సహృదయంతో రామ మందిర నిర్మాణానికి 1 కోటి 116 రూపాయల్ని 1 కోటి 116 రూపాయల్ని రామ జన్మభూమి నిర్మాణానికి 86 సంవత్సరాల వయసున్నటువంటి పెద్దలు మంతెన రామకృష్ణ రాజు గారు వారి శ్రీమతి బంగారమ్మ గారు నా చేతుల మీదుగా రామ జన్మభూమి నిర్మాణానికి అందించమని చెప్పి వారి ఇంటికి పిలిచి ఆ చెక్కులు అందించినప్పుడు నిజంగా ఈ దేశంలో ఇంకా సంస్కృతి సాంప్రదాయాలు ఎందుకు పరిణమిస్తూ ఉన్నాయి, మన దేశం ఇంత సంఘటితంగా ఏ రకంగా ముందుకు పోతుందంటే ఆ వృద్ధ దంపతులు ఇద్దరినీ చూసినప్పుడు నిజంగా నాకు గర్వంగా అనిపించింది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక మంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నప్పటికీ కూడా పేరు పెట్టి పిలిచి ఇంటికి పిలిచి నాతో ఉన్నటువంటి తక్కువ పరిచయంలోనే 1 కోటి రూపాయల్ని రామ జన్మభూమి నిర్మాణానికి ఇచ్చినటువంటి ఆ దంపతులకి ఈరోజు ఆ చెక్ నేను వారికి అలోక్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. వారికి విశ్వ హిందూ పరిషత్ తరఫున ఆ గుడి నిర్మాణానికి ఇస్తూ ఈ ఉదయం ఆ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇక్కడికి వచ్చినారు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు స్వాగతోపన్యాసం మాట్లాడుతూ దుబ్బాకకి సిద్దిపేటకి మధ్యన ఏమిటి సంబంధం, ఆ వినామావ సంబంధం ఏంటి, దుబ్బాకలో రఘునందన్ గెలిస్తే సిద్దిపేటలో పౌర సన్మానం ఎందుకు జరగాలి అని కొంతమంది సిద్దిపేటలో ఉన్నటువంటి పెద్దలకి సందేహాలు వచ్చినాయని తెలుస్తూ ఉంది. కానీ దుబ్బాకకి సిద్దిపేటకి మధ్యన ఒక విడదీయరానటువంటి అనుబంధం ఉంది, ఒక అవినాభావ సంబంధం ఉంది. ఒక వడ్రాకకి తాను చేసినటువంటి వస్తువుకి మధ్యన ఫెవికాల్తో ఎంతైతే ఒక బంధం ఉందో దుబ్బాక ప్రజలకి సిద్దిపేటతో ఆ రకంగా ఒక విడదీయరానటువంటి బంధం ఉంది. ఆ బంధం నేను పుట్టి పెరిగినటువంటి 9 రోజులలో మాకు విద్యాభ్యాసం చేయడానికి కావాల్సినటువంటి కళాశాలలు జూనియర్ కళాశాలలు కానీ డిగ్రీ కళాశాలలు కానీ మేము ఏం పనిచేయాలన్నా మా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన అనేక మంది ఆ రోజు ఈ రోజు మెజారిటీ టైంలో మేము సిద్దిపేట మీద ఆధారపడేవాళ్ళం. పుట్టింది కూడా నేను సిద్దిపేట జేజీ దవాఖానలో అంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టినాం పెరిగినాం ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడే కంప్లీట్ చేసినాం పోలవారం చేసింది ఇక్కడే పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే విద్యాభ్యాసం చేసింది ఇక్కడే విద్యా బోధన కోసం అవకాశం కల్పించినటువంటి విద్యాభారతీయులు విశ్వభారతీయులు చివరికి నా సొంతంగా నేను ప్రారంభించాలనుకుని కొంతమంది మిత్రులతో కలిసి ప్రారంభించిన గాయత్రి విద్యాలయం ఇట్లా అంచెలంచెలుగా నా జీవితంలో ప్రతి అడుగు సిద్దిపేటతోటి ముడిపడింది. కాబట్టి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మా సిద్దిపేట మండలంలో ఉన్నటువంటి అనేక సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నప్పుడు వారు ఆ మాట చెప్పినప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఏ సిద్దిపేట మల్టీపర్పస్ గ్రౌండ్లలోనైతే డిగ్రీ కాలేజీ గ్రౌండ్లలోనైతే కొద్దిగా లేచి పరిగెత్తినామో తిరిగి ఆ గడ్డ ఒక శాసనసభ్యునిగా గెలిచినటువంటి సందర్భంగా నాకు పౌర సన్మానం చేస్తా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి అనేక మంది ఉపాధ్యాయులు కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా తప్పు చేస్తే మమ్మల్ని సరిదిద్దడానికి వచ్చినటువంటి మా మాతృమూర్తులందరికీ కూడా నేను పేరు పేరుగా శిరస్సు వచ్చి ఈ గడ్డకు మరొకసారి వందనం తెలియజేస్తాను. ఇస్ ప్యూర్లీ నాన్ పొలిటికల్ వేదిక, రాజకీయాలు మాట్లాడడానికి నేను కూడా ఇష్టంగా లేను, రాజకీయాలు మాట్లాడడం నాకు పూర్తి ఇష్టమైన సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా వేదిక పౌర సన్మానం రాజకీయాలకు దూరంగా ఉంటున్నటువంటి అంశం అని చెప్పారు. కాబట్టి నేను కూడా ఈ ఒక్క పూట రాజకీయాలను పక్కన పెట్టి మాట్లాడదామని అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే పౌర సన్మానానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రిక తీసుకొని కొంతమందిని కలిసినప్పుడు ఇక్కడ ఎందుకు అనేటువంటి ప్రశ్న కొంతమంది నుంచి వచ్చింది అని అన్నప్పుడు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి, అది కూడా నాన్ పొలిటికల్గానే చెప్పాలనుకొని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను చెప్తా ఉన్నాను. మేము ఉన్నటువంటి నియోజకవర్గానికి ఇది జిల్లా కేంద్రం, పొద్దున్నేసి అనేక అవసరాలకి మేము ఈ జిల్లా కేంద్రానికి వస్తాం. కాబట్టి ఈ జిల్లాకి సంబంధించినటువంటి ఒక శాసనసభ్యునిగా ఈ రాష్ట్ర శాసనసభ రిప్రజెంట్ చేసేటువంటి ఒక వ్యక్తిగా ఎక్కడ ఎవరు పిలిచినా అన్నం పెడతామన్నా ఆకలి ఉందన్నా కష్టం ఉందన్నా
సన్మానం చేస్తామన్నా ఒక బాధ్యత గల పౌరునిగా అన్ని వేదికల్ని పంచుకునేటువంటి హక్కు నాకు ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. చేస్తామంటే ఎవరికైనా ఇబ్బంది కనబడింది, ఎవరైనా బాధపడ్డారంటే అది నేను వారి విజ్ఞతకే వదిలేదలుచుకున్నాను. నేను ఇక్కడ కులాల గురించో మతాల గురించో రాజకీయాల గురించో రంగుల గురించో మాట్లాడదలుచుకోలేదని మాత్రం ఈ మాట ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని చెప్పి భావిస్తూ తెలియజేస్తా ఉన్నారు.